వరద ముంపు తర్వాత ఖమ్మంలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి సాంబా లైవ్ లో అందిస్తారు. సాంబా చెప్పండి, మున్నేరుకు వరద వచ్చి 3 రోజులు అవుతున్నా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఇప్పటి వరకు ఎటువంటి ఏర్పాట్లు చేయట్లేదు. ప్రజలు ఒక పక్క తిండి లేక మరియు తాగడానికి నీళ్లు లేక బాధపడుతున్నారు. అసలు ప్రజలు ఏమంటున్నారు? ప్రత్యక్ష ఖమ్మం నగరంలో సాధారణ పరిస్థితి నెలకొనాలంటే ఇంకా వారం రోజులు పట్టేటువంటి ఆస్కారం కనపడుతుంది. అది కూడా ప్రజలు స్వచ్ఛందంగా చేసుకుంటే వారం 10 రోజుల్లో అయ్యేటువంటి ఆస్కారం కనపడుతుంది. ప్రభుత్వం పూనుకుంటే ఒక రోజులో క్లీన్ చేసేటువంటి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా అడపాదడపా వచ్చి చేస్తున్నారు. నిన్నటి నుంచి కొద్దిగా అక్కడక్కడ సహాయ చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఇంకా పెద్ద ఎత్తున పేరుకుపోయినటువంటి ఆ వరద తాలూకు విలయ తాండవం, అట్లాగే చెత్త చెదారం పేరుకుపోయినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. నిన్నటి నుంచి మొన్న సాయంత్రం నుంచి టీనూస్ వరుస కథనాలు నడుపుతుంది. అన్ని జిల్లాకు సంబంధించినటువంటి అన్ని కేంద్రాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ వాహనాలను అట్లాగే ట్రాక్టర్లను తీసుకొచ్చి సహాయ చర్యలు చేపట్టాలనేటువంటి సూచన మేరకు ఇప్పుడిప్పుడే మొత్తం ట్రాక్టర్లను ఖమ్మం నగరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రాక్టర్లన్నింటినీ కూడా మొబిలైజ్ చేసి వాటర్ ట్యాంకర్లన్నింటినీ కూడా తీసుకొని వచ్చి సహాయ చర్యలు చేపట్టే కార్యక్రమం చేశారు. బురద పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బురదను కడగడానికి నీటి అవసరం పడుతూ ఉంది. దాంతో ఆ ట్యాంకర్లను తీసుకొచ్చి శుభ్రం చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే ఈ మున్నేరు నిన్న దగ్గర 36 అడుగులు మొన్నటి వరకు మొన్న భయపెట్టినటువంటి మున్నేరు ఇదే. ఇప్పుడు మున్నేరులో సాధారణమైన పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఉదయం నుంచి కూడా మున్నేరు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు మళ్ళీ ప్రజలను భయపెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ వరద వస్తుందనేటువంటి ఒక సూచనల నేపథ్యంలో ఇల్లు కడుక్కుంటున్నటువంటి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెద్ద ఎత్తున పాములు విష సర్పాలతో పాటు కొండ చిలువలు కూడా ఇళ్లలో దర్శనమిస్తున్నాయని ఫోన్లు మరీ చేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తంగా బొక్కలగడ్డ ఏరియా ఇంకా సాధారణ స్థితిలోకి రాలేదు. ఇంకా కోలుకోలేనటువంటి పరిస్థితిలోనే ఈ ప్రాంతంలో అంతా బురద వరద తర్వాత వచ్చినటువంటి చెత్తా చెదారం అంతా కూడా పేరుకుపోయి ఉన్నటువంటిది ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఇంటిని క్లీన్ చేసుకునేటువంటి పనిలోనే ఉన్నారు. ఇప్పటికీ 4 రోజులు అయిపోయింది. సో ఆదివారం రోజు రాత్రి వరద ముంపు పోతే సోమవారం నుంచి ఈ ఉదయం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఎవరి ఇండ్లలో కూడా ఒక సాధారణ స్థితి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏ ఇంట్లో చూసినా కానీ ప్రజలు మొత్తం తమ పనులు చేసుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరే చేసుకుంటున్నారా, ఎవరైనా అధికారులు మీకు ఇవ్వాలి సార్? మేమే చేసుకుంటున్నాం. లాభాలన్నీ రేకులన్నీ మేనే సామాన్ మొత్తం మేము లోన పోయి చూడండి సార్. దగ్గర 5-6 లక్షలు దాకా పోయినాయి. పిరుదులు, కూలర్లు, మంచాలు, పరుపులు, ఫ్యాన్లు పోతే మళ్ళీ టీవీలు కట్టుకునే సామాన్లు, బట్టలు సామాన్ మొత్తం వెళ్ళేసిపోయినాయి. ఎవరు రాలే ఇంతవరకు? సాయం కూడా ఏమన్నా చెప్పు. అసలు ఇంతవరకు అధికారులు ఎవరు రాలేదు. 3 మంత్రులు ఖమ్మం జిల్లాకు ఒక్కరు రాలేదు. 10,000 రూపాయలు సాయం చేస్తామని వార్తలు వస్తున్నాయి. అవి వార్త వస్తా మాటలు చెప్పకుండా పోయింది రామంతరెడ్డి. అవి ఇచ్చినాడు సచ్చినాడు. అది గతంలో వరదలు ఎప్పుడు వస్తున్నాయి ఉంటే ఇట్లే ఉందా? ఇంత ఘోరం లేదు సార్. ఇదే ఫస్ట్ సార్ ఇంత ఘోరం. పోయినసారి వీడికి వచ్చినాయి, వెళ్ళిపోయింది. ఈసారి అసలే ఒక దాపక అన్నీ ఇల్లు మొత్తం ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇల్లు పేరుకు మాత్రమే ఇల్లు ఉంది తప్ప మొత్తం ధ్వంసమైపోయి ఇల్లంతా కూడా దుర్గంధం వెదజల్లుతున్నటువంటి ఇల్లు, ఈ పేరుకే ఇల్లు చూడొచ్చు. దాదాపు 25,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటి ఫ్రిడ్జ్ కేవలం అలంకార ప్రాయంగా మిగిలిపోయింది. కనీసం ఇది దీన్ని పాత ఉల్లిగడ్డలకేస్తే వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంటి పైకప్పు అంతా కూడా ధ్వంసమైపోయింది. వీళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితి ఎవరుంటారు? మరి రావాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. అమ్మా ఎవరన్నా వచ్చిండ్రా? మరి మంత్రులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు వచ్చిర్రు. ఇక ఎవరు రాలేదు. మాకు ఎవరు ఏం కాదులేమ్మా, మేము ఉన్నాం లే, అధికారులతో మాట్లాడతాంలే, ఏమన్నా ఇప్పిస్తాంలేమ్మా. ఏడో బాకాని మాతో ఫోటో కూడా దిగింది, పై దాకా పోయింది. మాకు ఎవరైనా ఇలా కాకపోతే అందరూ పాన్సర్లు అన్నం అయితే నీళ్ళు అయితే ఇస్తూనే ఉన్నారు బయట వాళ్ళు. మరి ప్రభుత్వం అయితే మాకు ఏమీ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. ప్రభుత్వం ఏమన్నా ఇచ్చి సాయం కోరుకోవాలి. మాకు కట్టు గుడ్డలు కూడా లేవు, ఏం లేవు. కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ లేకపోతే మంత్రులు 3 ఉన్నారు కదా, ఎవరన్నా? 3 మంత్రులు ఏ మంత్రి రాలే. కోడ అజయ్ కుమార్ గారు ఒక ఆయన వచ్చిండు. ఆయన ఒక్క మంత్రి గారు వచ్చి ఓదార్చిపోయిండు తప్ప ఆయన కూడా ఏమీ ఇవ్వలేదు మాకు. అది ఒక్కటి చేసిండు. మాకు ఏదన్నా సాయం చేసేటట్టుగా కోరుకుంటున్నాం. మరి ఏదైనా సాయం కోరుకోవాలి. మొత్తం ఇల్లంతా ధ్వంసం అయిపోయింది. కట్టు బట్టలతో బయటకు వచ్చినటువంటి ప్రజలు మళ్ళీ ఇంత కష్టపడితే కూడా ఆ వరద నష్టాన్ని పూడ్చుకోలేరు. ఎందుకంటే చాలా దాదాపు 2 నుంచి 3 లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటికి సాధారణంగా నష్టమైంది. కొన్ని ఇళ్లలో అయితే 5-6 లక్షల రూపాయలు నష్టమైనటువంటి ఇళ్లు కూడా చాలా ఉన్నాయి ఈ బొక్కలగడ్డ ఏరియాలో. దాంతోపాటు మంచికండి నగర్లో
అట్లాగే ఉంది పరిస్థితి. ఇటు ఎటు ఏ చూసినా మున్నేరుకు రెండు పక్కల ఏ ఇల్లు చూసినా కానీ ఇలాంటి దృశ్యాలే ఉంటాయి. 3 రోజులు అయిపోయింది వరద తగ్గుముఖం పట్టి, 3 రోజులు అయిపోయినప్పటికీ కూడా కనీసం చలనం కనిపించట్లేదు. ఎంత ప్రశ్నించినా కానీ, ఎంత పెద్ద ఎత్తున అడ్డం తిరిగినా, మంత్రులను అడ్డుకున్నా, లేకపోతే నిరసన తెలియజేసినా కానీ దీన్ని బాగు చేసేటువంటి ప్రయత్నం పెద్దగా కనిపించట్లేదు. ఇప్పుడిప్పుడే సాధారణమైనటువంటి జనజీవనం వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది, కానీ వరద తగ్గుముఖం పట్టిందన్నది కానీ ఆ వరదకు సంబంధించినటువంటి దాఖలకు వచ్చలేదు. అలా అయిందే చెప్పనా, ఏం చెప్పేది ఏమన్న, ఏ వరుస వరదాలకు ఎవరిని వచ్చి రాలేదా, ఓట్లప్పుడు వచ్చినట్టు ఉందా లేదు పరిస్థితి ఏంది ఇప్పుడు? ఎవరు రాలేదన్న, ఎవరు రాలేదు. అంతే మొత్తం వాళ్ళు ఎవరు వచ్చినటువంటి దాఖలా లేదని చెప్తున్నారు. ఓట్లు అప్పుడు మాత్రం పెద్ద ఎత్తున వచ్చి ఓట్లు వేయించుకుని పోయినటువంటి నాయకత్వం అంతా ఇప్పుడు ఎట్టుపోయిందనేది ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన కనపడతా ఉంది. బురద ఇంత పెద్ద ఎత్తున బురద ఉంటే, 4 రోజులుగా ఈ బురదలోనే వాళ్ళు సహజీవనం చేస్తుంటే, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కూడా కనీస స్పందన వచ్చినటువంటి దాఖలా అయితే ఎక్కడ కనిపించలేదు. ఎవరింట్లో వాళ్ళు ఆ ఇంటిని శుభ్రం చేసుకునేటువంటి పనిలో ఉన్నారు. ఇప్పుడు సాంబన్ చెప్పండి, అక్కడ ఉన్న బాధితులకు మీరు ధైర్యం చెప్పండి, బీఆర్ఎస్ వారిని ఆదుకుంటుంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు అందరూ వాళ్ళ 1 మంత్ సాలరీని వాళ్లకు సహాయం చేయడానికి వస్తున్నారు అని చెప్పి బాధితుల్లో ధైర్యం నింపండి. ఎన్ని వేళలైనా బీఆర్ఎస్ నేతలు అండగా ఉంటారని వారికి భరోసా కల్పించండి. ప్రదేశ కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రకటన వెలువడినట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఎవరైతే ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారో వారంతా కూడా ఇప్పటికే ప్రజాక్షేత్రంలో ఉన్నామని పార్టీ అధినేత కేసీఆర్, అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావులు కూడా ఆదేశించారు. ప్రజలకు అండదండలుగా ఉండి కష్టకాలంలో వారిని ఆదుకోవాలనేటువంటిది చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం 1 నెల జీతాన్ని ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు వాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్ని కూడా ఈ వరద బాధితుల సహాయ నిధికి ఇవ్వాలి అని కూడా ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఎక్కడికెక్కడికి సాధ్యమైనటువంటి ప్రైవేటుగా కూడా సొంతంగా కూడా వారికి అవసరమైనటువంటి నిత్యావసర వరకు వస్తువులు ఇమ్మని చెప్పి కూడా పార్టీ ఆదేశించింది. నిన్న హరీష్ రావు ఖమ్మం జిల్లాలో పర్యటించినప్పుడు కూడా పెద్ద ఎత్తున సహాయం అందించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, వద్దిరాజు రవిచంద్ర ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, అట్లాగే పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నేతృత్వంలో వారికి తోచినంత సహాయాన్ని నిన్న అందజేశారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు కూడా వారికి అందజేసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇళ్లలో పేరుకుపోయినటువంటి ఈ చెత్త, చెదారం, దుమ్ము, పాములు, విషసర్పాలను కూడా తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎవ్వరు కూడా వచ్చిపోతున్నటువంటి పరిస్థితి తప్ప వీళ్ళని ఆదుకున్న వాళ్ళు లేరు. ఏమండి, ఏంది మీకు ఎవరన్నా ఈ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చేశారా ఇళ్లలో? ఇట్లా మున్సిపాలిటీ 3 రోజులు ఇవాళ వచ్చేసారు సార్, కరెంట్ రాలేదు సార్, ఎప్పుడు వస్తా కూడా తెలియదు. ఇంకా కరెంట్ 1వ తారీఖు నైట్ పోయింది కరెంట్. ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయి ఉన్నాయి. ఎవరితో మాట్లాడినా ఇదే పరిస్థితి ఉంది. ఒక్కొక్క ఇంటికి లక్షల్లో నష్టం వాటిల్లినా కానీ ఆ ప్రభుత్వం నుంచి 10,000 రూపాయల సాయం అనేటి వాటి వస్తుంది తప్ప వేరే మాట లేదు. నిన్న ఇదే ప్రాంతంలో పర్యటిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వం మీద కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు దాడి చేసి పంచుతున్నటువంటి సాయాన్ని, ఏదైతే ప్రజలకు పంపిణీ చేసేందుకు తీసుకొచ్చినటువంటి సాయాన్ని కూడా పంచకుండా చేసేటువంటి పరిస్థితి ఉండింది. ఇంకా ఈ గ్రామాల్లో ఈ చెప్పండి, అంటే ఇప్పటికే 3 రోజులు అంటే అంటు రోగాలు ప్రబల అవకాశం ఉంది, ఇప్పటి వరకు ఎక్కడైనా వైద్య శిబిరాలు కనిపించాయంటారా? ఎక్కడా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయలేదు. అసలు వైద్య ఆరోగ్య శాఖ మొద్దు నిద్రపోతున్నట్టుగా అర్థమవుతుంది. గత 3 రోజులుగా టీఎన్ఎస్ దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు సంధిస్తూనే ఉంది. వైద్య ఆరోగ్య శాఖ ఎక్కడ పోయింది? వైద్య ఆరోగ్య శాఖ నుంచి బ్లీచింగ్ పౌడర్ను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో చల్లి కొంత వీళ్ళకి అంటువ్యాధులు ప్రబలకుండా చేయాలని గత 3-4 రోజులుగా మనం ప్రశ్నిస్తూనే ఉన్నాం. కానీ ముఖ్యమంత్రి పర్యటించిన ప్రాంతంలో మాత్రమే 1-4 బస్తాలు బ్లీచింగ్ పౌడర్ తీసుకొచ్చి చల్లి ఆ పని ఏదో అయిపోయింది అనిపించినట్టు తప్ప సాధారణ ఈ ప్రజలు తిరిగేటువంటి ప్రాంతంలో ఎక్కడ కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లినటువంటి దాఖలాలు లేవు. అట్లాగే దోమల నివారణకు ఫాగింగ్ చేయమని చెప్పి ఆదేశాలు మాత్రమే ఇచ్చారు తప్ప అమలులో ఆ పరిస్థితిని మరిచారు. మొత్తం ఈ ప్రాంతం అంతా చూడొచ్చు, ఎక్కడ కూడా బ్లీచింగ్ చల్లినట్టుగా మీకు కనిపించదు. బ్లీచింగ్ ఎందుకంటే చల్లితే ఈ రోడ్ల మీదే ఉంటుంది కదా, బ్లీచింగ్ చల్లినా కానీ ఫాగింగ్ చేసినా కానీ లేకపోతే ఈ మురికి కాలువలో ఏదైతే డ్రైనేజ్ కాలువలు ఉన్నాయో వాటిని శుభ్రం చేసి వాటిలలో ఈ నాఫ్తలిన్ గోళీలు కావచ్చు లేకపోతే కొంత ఈ దోమలు చేరకుండా
స్ప్రే చేసేటువంటి కెమికల్ కానీ ఏమి చేయలేదు, కానీ చేస్తున్నట్టుగా మాత్రం ప్రకటనలు ఇస్తున్నారు. అత్యంత దారుణమైన అంశం ఏంటంటే స్వచ్ఛంద సేవా సంస్థలు సాధారణమైనటువంటి వ్యక్తులు తీసుకొచ్చి పంచుతున్నటువంటి ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్ కూడా తమ ఖాతాలు వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అట్లాగే దీనికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరో తీసుకొచ్చి ఇచ్చినటువంటి వాటిని కూడా మేమే పంచాము, మేమే మీకు నిన్న అన్నం పెట్టాం, మొన్న అన్నం పెట్టాం అనేటువంటిది ప్రచారం చేస్తున్నారని రావణపేటలో వరద బాధితులు మన టీన్యూస్ దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఏం చెప్పినా ఎంత చెప్పినా కానీ ప్రభుత్వంలో చలనం లేకపోతే, మంత్రుల్లో చురుకుతనం లేకపోతే, ఆదుకోవాలనేటువంటి ఒక మంచి ఆలోచన లేకపోతే ఎంత చెప్పి కూడా చెవిటోటి ముందు శంఖం ఊదిరానేటువంటిది సామెతనే ఉంది తప్ప ఈ ప్రభుత్వానికైతే మటుకు ఉలుకు పలుకున్నట్టుగా లేదు. వేల మంది ఇబ్బందులు పడుతూ ఇంకా సాధారణ జీవితం రాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి ఈ పునరావాస చర్యలు చేపట్టి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రిలీఫ్ మెజర్మెంట్ తీసుకోవడంలో కావచ్చు, శుభ్రం చేసేటువంటి పరిస్థితులు కావచ్చు, అసలు ఆ చురుకుదనమే కనిపించట్లేదు ప్రతి ఖమ్మంలో కావచ్చు. ఓకే రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.